అప్డేట్స్ ప్రస్తుతం టెలిఫోన్ భవన్ దాటి తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపుగా సాగుతున్నాడు భారీ గణనాథుడు. అనుకున్న సమయం ప్రకారమే ఒక గంట అటు ఇటుగా ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఇటువంటి సందడి నెలకొంటే మరి పాత బస్తీలో సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? పాత బస్తీలో నిమజ్జనోత్సవ శోభాయాత్ర ఏ విధంగా కొనసాగుతోంది? ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? దీనికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాధాకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, పాత బస్తీలో సిచ్యువేషన్ ఏంటి? యా భోగి, ఇప్పుడిప్పుడే చార్మినార్ వద్ద కోలాహలం ప్రారంభమవుతుంది. చిన్న చిన్న గణనాథులు అందరూ కూడా ఇప్పుడిప్పుడే వినాయక సాగర్ వైపు నిమజ్జనానికి తరలి వెళ్తున్న సందర్భం మనకి ఇక్కడ చూస్తే కనబడుతుంది. ఇంకా భారీ వినాయకులు మాత్రం అందరూ కూడా ఇంకా మండపాల వద్దే ఉన్నారు. వాళ్ళంతా కూడా మధ్యాహ్నం తర్వాతనే వాళ్ళంతా కూడా ఆ వాహనాల పైకి చేరుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికీ ఇంకా మండపాలలో ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు. అన్నదాన కార్యక్రమాలు చేసిన తర్వాత తిరిగి అక్కడ శోభాయాత్ర ప్రారంభమయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటివరకైతే ఇంకా భారీ గణనాథులు ఎవరు మండపాల నుండి బయటికి మాత్రం కదలని పరిస్థితి మనం చూస్తున్నాం. కాలనీలలో అంటే అపార్ట్మెంట్లు చిన్న చిన్న విగ్రహాలు ఎవరైతే ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళంతా కూడా కుటుంబ సభ్యులతో కలిసి మరి నిమజ్జనానికి తరలి వెళ్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం చార్మినార్ వద్ద మనం చూస్తున్నాం, ఒక గణనాథుడిని తీసుకొని వచ్చిన కుటుంబ సభ్యులంతా కూడా కోలాటమారుతున్న పరిస్థితి మనకి ఇక్కడ చూస్తే కనబడుతుంది. అలాగే మధ్యాహ్నం తర్వాత ఇక్కడ నుండి ప్రారంభమయ్యే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇవాళ మిలాదున్నబీ పండుగ కూడా ఉంది కాబట్టి ప్రస్తుతం అయితే ప్రత్యేక ప్రార్థనలు మసీదులలో ఒకవైపు కొనసాగుతున్న నేపథ్యం ఉంది కాబట్టి ప్రార్థనలు ముగిసిన తర్వాత ఇక్కడ నుండి నిమజ్జన యాత్ర ప్రారంభమయ్యే అవకాశం అయితే కనబడుతుంది. అది కూడా మధ్యాహ్నానికి సమయం పట్టే అవకాశం కనబడుతుంది. అలాగే బందోబస్తు సమయానికి చూస్తే మాత్రం దాదాపు 1500 నుండి 2000 విగ్రహాలు ఇక్కడ నుండి అంటే చార్మినార్ మీదుగా వెళ్లాల్సిన విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలన్నీ వెళ్ళాలంటే మాత్రం దాదాపు రాత్రి 11 నుంచి 12 గంటల వరకు సమయం పట్టే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే మధ్యాహ్నం తర్వాత ప్రారంభమవుతాయి కాబట్టి. అలాగే దీంతో పాటుగా బందోబస్తు విషయానికి వస్తే దాదాపు ఒక పాత బస్సులోనే దాదాపు 5000కు పైగా కూడా పోలీసులని మోహరించి ఉంచారు. ఇందులో ల్యాండ్ ఆర్డర్ పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ బలగాలు, అలాగే టీఎస్ఎస్పీకి సంబంధించిన బలగాలని మోహరించుతున్నారు. వీటితో పాటుగా అదనపు బలగాలని దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా 123 అదనపు బలగాలని ఇందులో మోహరించి ఉంచారు. వీళ్ళంతా కూడా పాత బస్సీలో ఉన్న సున్నితమైన ప్రాంతాలు ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలలో ప్రస్తుతం అయితే మోహరించి ఉంచారు. అలాగే సీసీ కెమెరాలను అన్నింటిని కూడా ఈసారి మొదటిసారిగా కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న మెయిన్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానం చేశారు. అక్కడ నుండే అధికారులంతా కూడా ఇక్కడ ఫీల్డ్లో ఉన్న సిబ్బందికి అందరికి కూడా ఆదేశాలు జారీ చేసే అవకాశం కనబడుతుంది. ఒకవేళ ఎక్కడైనా సరే రోడ్ల మీద విగ్రహాలు కనుక అలాగే నిలబడితే వెంటనే అక్కడ ఉన్న సిబ్బందిని అలర్ట్ చేయడం, ఆ వినాయక విగ్రహాలన్నీ కూడా వాహనాల నుండి సాఫీగా వెళ్లేందుకు అవసరమైన ఆదేశాలు జారీ చేసే దిశగా ఈసారి కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా దాదాపు 3600కు పైగా కూడా సీసీ కెమెరాలను ఈసారి ఏర్పాటు చేశారు. దాదాపు ఒక హైదరాబాద్లోనే 25000 మంది పోలీసులని ఈసారి బందోబస్తులో వినియోగిస్తున్నారు. బాలాపూర్ గణనాథుడు కూడా మధ్యాహ్నం 4 గంటల వరకు చార్మినార్ పరిసర ప్రాంతాలకు చేరుకునే అవకాశం అయితే కనబడుతోంది. భోగి, థ్యాంక్ యూ రాధాకృష్ణ.